My name is Lahari. I am from Ramachandrapuram, Konsema district. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి వ్యవసాయ సమాచార ప్రచురణలు. వ్యవసాయ సమాచార ప్రచురణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సమాచారం అందించేయడం. ఈ సమాచారం అనేది ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం అనేది ఒక ముఖ్యమైన విషయం. ఉదాహరణ వచ్చేసి బులెటిన్లు, జర్నళ్ళు. శాస్త్రీయ విధంగా సమాచారం అందించేటప్పుడు ఏంటంటే సమాచారం అనేది సాంకేతిక పదాలతో కూడుకుని ఉంటుంది. అదే సామాన్య ప్రజలకు కూడా సమాచారం అందించాలంటే ఆ సమాచారం అనేది వాడుక భాషలో ఉండడం అనేది చాలా ముఖ్యం. దానివల్ల ప్రజలు కానీ చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ ప్రచురణలో పాటించవలసిన నియమాలు, గైడ్ లైన్స్ టు బి ఫాలోడ్. ఫస్ట్ది ఏంటంటే బోధన అంశం. అందజేయబోయే విషయంలోనే అవసరమైన సమాచారం అనేది మనం సేకరించామా లేదా అనేది గుర్తించడం, వారికి ఆసక్తిని కలిగిస్తుందా లేదా, మనం ఇచ్చిన సమాచారం అనేది వారి వాస్తవ జీవితంలో ఉపయోగపడుతుందా లేదా, అందజేసిన ప్రదేశానికి అనుకూలమా కాదా అనేది మనం గమనించుకోవాలి. సెకండ్ వచ్చేసి చదివేవారి స్వభావం. వారు అక్షరాస్యుల, నిరక్షరాస్యుల అనే దాన్ని మనం గుర్తించుకోవాలి. వారు సమయానుకూలంగా ఆసక్తి చూపిస్తున్నారా లేదా అని కూడా గుర్తించుకోవాలి. వ్యవసాయ సమాచార ప్రచురణలో ఉత్పత్తిలో గమనించవలసిన విషయాలు, ఫీచర్స్ ప్రొడక్షన్ టు బి కన్సిడర్డ్. అంటే వ్యవసాయదారులందరూ ఏకరూపత కలిగి ఉంటారు. అంటే వారిలో కొంతమంది అక్షరాస్యులు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు. వారు విద్యా స్థాయిలు అనేవి వేరువేరుగా ఉంటాయి. దాంట్లో ఎక్కువగా చదువు రాని వాళ్ళే ఉంటారు. కాబట్టి వారి స్వంత జీవన పరిస్థితులనే మెరుగుపరుచుకోవడానికి అవసరమైన సమాచారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు సమాచారమైన స్థానిక నాయకులు, విస్తరణ కార్యకర్తలు, ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకుంటారు. కాబట్టి వీరికి అంత ఆసక్తి అనేది కలిగించాలంటే మనం ఏం చేయాలంటే స్థానిక నాయకులు ఇచ్చే సమాచారం కంటే మనం ఇచ్చే సమాచారం అనేది చాలా ఎక్కువగా ఉండాలి, ఆసక్తిని కలిగించే విధంగా కూడా ఉండాలి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి శ్రోతలు, అంటే ఆడియన్స్. అంటే మనం గమనించాల్సింది విని, చూసి, చదివే శ్రోతలు. ముఖ్యంగా భారతదేశంలో ఇచ్చే సమాచారం అనేది గ్రామీణులకి, సాంప్రదాయవాదులకి, నిరక్షరాస్యులకి, ఎక్కువగా వ్యవసాయదారుల కుటుంబాలకి అనేది అందజేయబడుతుంది. కాబట్టి ఇచ్చే సమాచారం అనేది ఆసక్తిగా కొంచెం చిత్రాలు, సోదాహరణలతో కలిగి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ధర. ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల ధర అనేది తగ్గుతుంది అన్నమాట. ఈ మనం కాగితం ఎన్నిక, రంగులు, తక్కువ రంగులు ఉపయోగించడం, కాగితం ఎన్నిక, దాని యొక్క పరిమాణం అనేది ఉత్పత్తి